హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అయితే ఎలా అన్నారు అందరూ బాగున్నారనుకుంటా సో గైస్ ఈ వీడియోలో మనమైతే జేఈ అడ్వాన్స్ అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకొచ్చాము అంటే చీట్ కోడ్స్ కాదు ఇది అంటే మీరు ఎలా ప్రిపరేషన్ చేయాలి మీకు ఎలా ఉంటుంది సో అన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను ఈ వీడియోలో తీసుకొచ్చాను సో అందుకే వీడియో అయితే మొత్తం చూడండి ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ మీరు అయితే అందరు చూస్తున్నారు కానీ వీడియోని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూసుకోండి ఇక్కడ నైన్టీ వన్ పర్సెంటేజ్ మెంబర్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూసుకోండి గైస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్ అందుకని మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాం ఇంతంత కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం సో మీకు అయితే ఎలా టిప్స్ అండ్ ట్రిక్స్ వాడితే ఏం చీట్ కోడ్స్ వాడితే చీట్ కోడ్స్ చూసారు మీకు అర్థమైంది ఇంకా చీట్ కోడ్స్ ఏం లేవని లైట్ లైట్గా ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ చట్ కోడ్స్ వాడితే కూడా ఏదో ట్వంటీ థర్టీ మార్క్స్ వస్తాయి కానీ మీకైతే ఐఐటీసీ రాదని మీకు అర్థమైంది చాలా మంది చెప్తున్నాను కానీ వాళ్ళైతే చీట్ కోడ్స్ కావాలని డిమాండ్ చేస్తున్నాడు సో రెండు వీడియోలు పెట్టాను చీట్ కోడ్స్ మీద ఇంకా దానికంటే ఇంకైతే పెట్టలేను సో ఇప్పుడైతే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నాను జేఏ అడ్వాన్స్ మీద మీరైతే టిప్స్ ట్రిక్స్ ఆడితే మాత్రం నేను అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలిగితే అయితే హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోగలుగుతారు చూసుకోవాలి అంటే కొంచెం కష్టపడి అయితే ర్యాంక్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ అంటే మీరు కొంచెం కష్టపడరు అనుకోండి ఒక పది రోజులు అనుకోండి ఈ నుంచి టెన్ డేస్ కరెక్ట్గా మనకైతే జేఏ అడ్వాన్స్ ఉంది మధ్యలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వేరే ట్వల్వ్ థర్టీన్ డేస్ ఉన్నాయి కానీ మనకు తెలుసు మన టీఎస్ఎంసకి కౌన్సిలింగ్ అవన్నీ సంథింగ్ కొంచెం కొంచెం ఒక టూ త్రీ డేస్ తీసేసండి ఒక టెన్ డేస్ అయితే ఉంటేనే మనకైతే జేఏ అడ్వాన్స్ కోసం ప్రిపరేషన్ కోసం అయితే సో ఇలా ఏం చేస్తే మనకైతే మనమైతే క్రాక్ ఇప్పుడు ఐఐటీని ఎక్కడొక చిన్న ఐఐటీలో కూడా కాలేజీలో తెచ్చుకోవాలంటే సీటు నేను ఇప్పుడు చెప్తాను మనకు నార్మల్గా ఐఐటీ సీట్ రావాలి ఇప్పుడు ఏం చేస్తే ఏం ప్రిపరేషన్ చేస్తే మనకైతే వస్తుంది సో ఫస్ట్ అయితే చాప్టర్ చేసుకున్నాం మనం ఏ చాప్టర్స్ చేస్తే మనకైతే అడ్వాన్స్ ఐఐటీలో సీట్ కొట్టచ్చు మనకు టాప్ ఐఐట్లు కావాలంటే ఏ చాప్టర్లు లేకపోతే నార్మల్గా జస్ట్ ఐఐట్లు వెళ్ళిపోవాలి నేను ఎంటరికి నా ఐఐటీ డ్రీమ్ నాకు ఐఐటీ ట్యాక్ కాఐటి ట్యాగ్ కావాలి అన్నప్పుడు మీరైతే ఈ చాప్టర్లు చేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు ఐఐ ట్యాగ్ కాదు నాకు ఐఐటీ టాప్ నాకు ఐటీ ట్యాగ్ వచ్చేస్తుంది ఎట్లా వచ్చేస్తుంది మీకు నమ్మకం ఉంది లేదు నాకు ఐఐటి ట్యాగ్ కాకుండా నాకు టాప్ ఐఐటి సెవెన్ ఐటీస్ లోపల నాకు సీట్ కావాలి అది ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు తీసుకుంటాను చెప్పి అలా అనుకున్న వాళ్ళకైతే నేనైతే ఓన్లీ ఓన్లీ వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను ఒకవేళ ఇంకా కావాలంటే ఒకవేళ మీరు మంచి చదువుతున్నారు మీకు అయితే ఐఐ ట్యాగ్ వస్తుంది టాప్ కల్ వస్తుంది కానీ నాకు టాప్ సిఎస్ఈ బ్రాంచ్ కావాలి అంటే ఇంకా ఏ చాప్టర్స్ కావాలి ప్రిపేర్ ఈ చాప్టర్ ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా ఏ చాప్టర్స్ కావాలని చెప్పేసి కావాలంటే ఆ వీడియో కూడా తయారు చేస్తాను మీరు జస్ట్ కామెంట్ చేయడం అంతే మీరు కామెంట్ చేస్తే సరిపోతుంది సో అయితే లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకోండి ఇక్కడ ఫిజిక్స్ అయితే మీరైతే చాప్టర్ చెప్తాను చూడండి ఈఎంఐ చేసుకోండి థర్మో డైనమిక్స్ ఇంకా ఆప్టిక్స్ ఇంకా రే రొటేషనల్ డైనమిక్స్ ఇంకా ఏసీ ఆల్టర్నేటి కరెంట్ ఈ చాప్టర్స్ ఫైవ్ చాప్టర్స్ చేస్తే మీకు అయితే ఐఐటి ట్యాగ్ వచ్చేస్తుంది మంచి టా ఒక నార్మల్ ఐఐటీలో మీకైతే బిన్నాస్గా కాలేజ్ పోతుండొచ్చు మీరైతే నేనైతే ఒకవేళ చాప్టర్స్ చేసి ఉంటాయి ఫిజిక్స్ లోపల ఈ చాప్టర్స్ చేసే పర్ఫెక్ట్ చేయండి చేసేస్తే మీకైతే వస్తుంది సో దీంతో కాకుండా మనకైతే ఐఐటి టాప్ కాలేజీలో మనకి సీట్ రావాలనుకుంటే సో మీరు అది కాకుండా ఇది చేయండి ఏంటంటే ఫ్లూయిడ్ మ్యాగ్నె ఫ్లూయిడ్ మెకానిక్స్ చేయండి మ్యాగ్నటిజం చేయండి కెపాసిటీస్ చేయండి మోడర్న్ ఫిజిక్స్ ఈ చాప్టర్స్ చేస్తే ఈ అయిపోతుంది మీరు ఏం చేయండి అంటే ఒక జస్ట్ మీరు ఏం చేయండి అంటే ఈ చాప్టర్ తీసుకోండి ఈ చాప్టర్ తీసుకోండి ఏంటంటే ఫుల్ ఒక వన్ షాట్ వీడియోస్ ఉంటాయి మీకు యూట్యూబ్లో చూసుకోండి ఫిజిక్స్ వల్ల కానీ అన్ అకాడమీ కానీ మీకు హిందీ అర్థమైతే తెలుగులో కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి మన ఛానల్ ఛానల్స్ ఉన్నాయి మీరు అయితే చూసుకోండి ఒకవేళ మీ దీని మీద కావాలంటే సో మీరు అయితే మెయిన్గా ఒక పాయింట్ చెప్దామనుకుంటున్నా కెమిస్ట్రీ వెళ్ళే ముందు మీరైతే మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి కదా మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి అది చేస్తామంటే అంటే చేసే చేసేడం కాదు ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసి వెళ్ళినా కూడా ఐఐటి ట్యాక్ తెచ్చుకొని వస్తారు మీరు అర్థమైందా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినా కూడా ఐఐటీ ట్యాక్ తీసుకొని వచ్చేస్తారు మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అర్థమైందా ఓకే మీకు అర్థమైంది అనుకుంటా సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే అలా చేయండి మీరైతే ఇప్పుడు కెమిస్ట్రీకి అయితే వెళ్ళిపోదాం మనమైతే కెమిస్ట్రీ అయితే మనమైతే ఆల్డిహైడ్స్ డి చాప్టర్ క్యూటన్స్ చేపట్టర్ అంతా తెలుసు కొంచెం ఆల్మోస్ట్ ఆర్గానిక్తో పోల్చుకుంటే అది ఈజీగా ఉంటుంది ఆర్గానిక్ కూడా ఈజీగా ఉంటుంది మీరైతే ఈ హార్డ్ అనేది ఏది పెట్టుకోకండి మైండ్లో అన్ని ఈజీగా ఉంటాయి చాప్టర్స్ మీరైతే చేయడం బట్టి ఉంటుంది జస్ట్ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి రిజల్ట్ గురించి మీరు జస్ట్ ప్రిపరేషన్ చేయండి మీరైతే రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరైతే హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్స్ పిడప్ చేస్తే మీరైతే రిజల్ట్ అయితే ఆటోమేటిక్ వస్తాయి సో ఆల్డీఐట్స్ కిటోన్స్ చాప్టర్ ఉంది చేయండి హైడ్రో కార్బన్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇంకా ఆర్గానిక్ నేమింగ్ రియాక్షన్స్ ఉన్నాయి ఇవి చేసేసేయండి ఇంకా కోఆర్డినేషన్ కంపల్స్ ఉంది ఇది చేసేసేయండి ఇవి చేస్తే మీకు అయితే ఐ ట్యాంక్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు టాప్ ఐటర్స్ కావాలంటే ఇవి చేయండి ఆల్కహాల్స్ ఈథర్స్ ఫినాల్స్ ఈ చాప్టర్ చేయండి మళ్ళీ కెమికల్ రియాక్షన్స్ ఆటోమిక్ స్ట్రక్చర్ తన్మాట నాకు పోల్చుకుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఎవ్రీ ఇయర్ లోపల కెమిస్ట్రీ పేపర్ అయితే చాలా ఈజీగా వస్తుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఎందుకంటే కెమిస్ట్రీ డైరెక్ట్ అడుతాడు ఇంత ఫిజిక్స్ అయితే పూరా డిప్ సారీ ఫిజిక్స్ అయితే మొత్తం డెప్త్లోకి కలుపుతారు కానీ కెమిస్ట్రీ అయితే డైరెక్ట్ క్వశ్చన్ అవుతారు ఎక్కడికి వెళ్ళి దూరం వేరే అంటారు వేరే ప్రపంచంలోకి వెళ్ళి తీసుకొచ్చి మనకైతే క్వశ్చన్ అయ్యాడు కెమిస్ట్రీలో మాక్సిమం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకొని మీరైతే నేను చూస్తే ఫైవ్ ఇయర్స్ అయితే కెమిస్ట్రీ అయితే ఈజీగా ఉంది ఎవరైతే కొంచెం కెమిస్ట్రీలో కోపం అయితే కెమిస్ట్రీ చేయండి చాలా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ ఇది అయిపోయింది ఒకవేళ కెమిస్ట్రీ ఇది చేసుకున్నాను అనుకోండి మీకైతే ఇది అయిపోతుంది మ్యాథ్స్ కూడా పట్టుకోండి మ్యాథ్స్ కష్టం ఉన్న వాళ్ళకైతే జస్ట్ నేను ఈ ఫోర్ చాప్టర్ చెప్తా ఈ ఫోర్ చాప్టర్స్ చేస్తే మీకైతే మంచి జస్ట్ ఫోర్ చాప్టర్స్ చేయండి ఇది త్రీ జామెంట్రీ ఏఒీ ఇంకా ఇన్ డిఫరెంట్ ఇంటిగ్రల్స్ ఇంకా కానిక్ చేయండి కానిక్లో ఏమో వస్తుంది ఎలిప్ హైపర్ బోలా పారాబోలా ఇవన్నీ వస్తాయి ఇవి చేసేసేయండి ఈ ఫోర్ చాప్టర్స్ చేసారనుకోండి అనుకోండి ఫోర్ టాపిక్స్ అనుకోండి మీకైతే మ్యాథ్స్లో మినిమం కట్ ఆఫ్ అయితే కట్ ఆఫ్ అయితే క్లియర్ అవుతుంది మనకైతే తెలుసు కదా కట్ ఆఫ్ టెన్ టెన్ మార్క్స్ ఉంటుంది టెన్ టెన్ మార్క్స్ అయితే పెట్టుకోండి టెన్ టెన్ మార్క్స్ ప్రతి చాప్టర్లో టెన్ టెన్ మార్క్స్ ఇచ్చుకోవాలని చెప్పేసి బోత్ పేపర్ వన్ పేపర్ టు కలిపి అంటే ఒకవేళ మీకు హార్డ్ హార్డ్ సబ్జెక్ట్ మీకు మ్యాథ్స్ అనుకోండి మీరు జస్ట్ కట్ ఆఫ్నే కట్ ఆఫ్గా క్లియర్ చేసుకోండి మిగతా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది హార్డ్ అయితే హార్డ్గా చేయండి మీరు హార్డ్ వర్క్ అయితే సో మాకు మ్యాథ్స్ అయితే ఈ చాప్టర్స్ వచ్చు స్టార్ట్ స్టార్టింగ్లోవి మాకు ఇంకా చెలవాలనుకుంటే ఇక్కడ చూసుకోండి మ్యాట్రిసెస్ ఎల్సీడీ ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ ఇంకా థియర్ ఆఫ్ ఈక్వెషన్స్ ఐడియల్ అయితే ట్యాగ్ అయితే వస్తుంది మంచి టాప్ కాలేజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీకైతే క్యాటగిరీ ఉంటే ఇంకా మీకు అయితే చాలా అదృష్టం ఎందుకంటే కేటగిరీలో ఉంటే మిగతా కొంచెం ఇంకా కొంచెం మంచి ఆపర్చునిటీ ఉంటుంది మీకు అయితే ఐడియల్ రావడానికి సీటు సో ఈ చాప్టర్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి మనకైతే ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్ళడానికి మనమైతే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనమైతే ఎందుకు వెళ్ళినాం ఎగ్జామ్ హాల్కి అనేది గుర్తుపెట్టుకోలేదు వై ఒకటి నేను చెప్తాము అనుకున్నా వై ఎందుకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాం ఏం ట్రైనింగ్కి వెళ్ళినాం మనం అయితే పాస్ కాదుగా ఎందుకంటే ఒక ఐఐటీ సీట్ కొట్టుకోవడానికి అయితే వెళ్ళినాం ముందు వరకు అయితే మన మనకైతే ఆలోచన లేదు ఐఐటీ వస్తుంది కొంతమందికి మనకైతే ఆలోచన లేదు ఈ చాప్టర్ చూడడానికి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ చాప్టర్స్ చేస్తే మీకు అయితే ఐఐటీ సీట్ వస్తుంది చెప్తున్నారు ఒక టెన్ డేస్ హార్డ్ వర్క్ చేస్తే ఈ ఫైవ్ ఫైవ్ చాప్టర్స్ జస్ట్ ఫైవ్ 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 చేసి అనుకోండి మీకు హైఐటి సీట్ వస్తుంటే మీరు ఎందుకు హార్డ్ వర్క్ చేయాలి నేను ఒకసారి అడుగుతున్నాను అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒక ఫైవ్ ఫైవ్ చాప్టర్స్ చేస్తే మీకు అయితే హైఐటి సీట్ అయితే ఇచ్చేస్తారు ఇలా సో హైఐటి ఈ ఫైవ్ ఫైవ్ చాప్టర్స్ జస్ట్ ప్రాక్టీస్ చేయండి మీకు ఎంత అయితే అంత సాధ్యమైతే నేను ఎంత హెల్ప్ చేస్తాను మీరు అయితే అందుకే ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ చేయండి కింద ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీకైతే డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అక్కడికి వచ్చి సో ఇలా ఉంటుంది మీకైతే టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ ఇంతే ఈ చాప్టర్లు చేయండి మీ చాప్టర్లు మెయిన్ అయితే చాప్టర్స్ చేయండి ఫీ ప్రీవైజ్ ప్రీ ప్రీవైజర్ క్వశ్చన్స్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మాక్సిమం చేసేసి అవి ఎలా వస్తుంది ప్రాసెస్ ఎలా వస్తుంది ఆ చాప్టర్స్ కానీ మీరైతే కెమిస్ట్రీ అయితే రియాక్షన్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రియాక్షన్ ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేసుకొని ప్రతి ఒక్క ఒకసారి రాసేసుకొని మీరైతే మరొకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం అన్ని ఫార్ములాస్ ఒకసారి గోతు చేసుకోండి మీకు ఫార్ములాస్ కావాలంటే మళ్ళీ ప్రొవైడ్ చేస్తాం చాలా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సర్చ్ చేయండి మనం మళ్ళీ తీసుకోవడానికి కష్టం మనం ఓన్లీ మోటివేషన్ ఇవన్నీ టిప్స్ సెంటర్స్ చేయగలుగుతాం మళ్ళీ మనం మళ్ళీ అందుకు అక్కడికి సో ఇలా అయితే చీట్ కర్స్ చీట్ కడ్స్ అనుకోండి మీ అయితే చాలా చీట్ కట్స్ ఎందుకంటే ఇలా టిప్స్ ట్రిక్స్ చెప్పడం అయితే ఎవరు చెప్పలేరు అనుకుంటా సో మీరైతే ఫస్ట్ అయితే మీరైతే ఒక ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ చేయకుండా మీరైతే ఫస్ట్ సింగిల్ ఆప్షన్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేయండి సింగిల్ ఆప్ క్వశ్చన్ సింగిల్ ఆప్షన్ క్వశ్చన్ చేసినాక దాని తర్వాత ఇండివిజువల్ క్వశ్చన్ చేయండి దాని తర్వాత మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ కష్టం వల్ల లాస్ట్ వన్ అవర్ పెట్టుకున్నాను అనుకోండి దానికి సో మీరైతే అప్పుడు ఆ టైంలో ఆలోచించుకొని చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అలా సో ఇంతగా ఈ వీడియోకి మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఒకవేళ వీళ్ళని మీకైతే వీడు నచ్చితే సో కలుద్దాం ఇంకోళ్ళు అప్పటివరకు అప్పటికైతే బాయ్